శ్రీకాకుళం మండలం బడ్డుమర్రి గ్రామానికి చెందిన పొట్నూరు తరుణ్ కుమార్ కు ఆర్ఎంపీ డాక్టర్ కు వ్యక్తిగత గొడవ జరిగింది. పెద్దల చొరవతో వివాదం సద్దుమనిగింది. ఈ గొడవలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ బెజ్జిపల్లి నీలకంఠం మధ్యలో జోక్యం చేసుకుని పొట్నూరు తరుణ్ కుమార్ ను పోలీస్ స్టేషన్ కు రప్పించి ఎస్ఐతో తీవ్రంగా కొట్టించడంతో నడవలేని పరిస్థితిలో తరుణ్ కుమార్ ఉన్నాడు. ఈ చర్యను ఖండిస్తూ బాధితుడు తరుణ్ కుమార్ తో కలిసి వైకాపా నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పోలీస్ స్టేషన్ వద్ద చేరుకుని సిఐకు ఫిర్యాదు చేశారు. గడిచిన ఎన్నికలలో ఎస్ఐ తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా వ్యవహరించారని, ఎస్ఐపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వివాదంతో తెలుగుదేశం పార్టీ పెద్దలు హస్తం ఉందని వైకాపా శ్రేణులు ఆందోళనలకు వ్యక్తం చేశారు. ప్రతి యాక్టివిటీ తెలుసు, ఆయన ఎలా చేశారు తెలుసు, యాక్టివిటీ చేశారు అని తెలుసు సార్. అంటే ఇక్కడ చాలా పీస్ ఏం జరిగింది నన్న స్టేషన్కి రమ్మన్నారు సార్. ఎవరు? ఎస్ఐ గారు. ఇద్దరు కానిస్టేబుల్ని పంపించారు సార్. ఊర్లో ఒక చిన్న గొడవ అయ్యింది, దానివల్ల పంపించారు. అది ఊర్లో కాంప్రమైజ్ అయిపోయింది. కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత రమ్మన్నారు కదా గౌరవం వచ్చాం. వచ్చిన తర్వాత 12:30 వచ్చాము. 1:30 వరకు 1:30 మాతో మాట్లాడారు అనమాట. ఏమయ్యింది ఏంటని అడిగారు. విషయం అంతా చెప్పాను సార్. అలాగే ఇలా జరిగింది సార్, ఇంతవరకు జరిగింది సార్, ఈరోజు అయితే జరిగింది, ఇంతకుముందు ఇలా అయ్యింది చెప్పాను. విషయం అంతా చెప్పాను. చెప్పిన తర్వాత 8:30 వరకు ఉంచి 8:30 అప్పుడు వచ్చి నువ్వు రౌడీ ఆట, నువ్వు రెబల్ ఆట, రాజకీయాలు నీకు అవసరమా, నువ్వు ఇంకోసారి రాజకీయాల్లో తిరిగితే చంపేస్తాను అని చెప్పేసి నన్ను కొట్టేశారు సార్. ఇక్కడే సార్ స్టేషన్. విపరీతమైన బూతులు తిట్టారు సార్. కౌంటోడ్ అయితే రాజకీయం చేయకూడదా? కౌంటోడ్ అనే రాజకీయం, కౌంటోడ్ నువ్వు రాజకీయం చేయడమే, నీకు రాజకీయాలు అవసరమా? వైఎస్ఆర్సి కేవలం వైసీపీకి సపోర్ట్ చేస్తావు, నువ్వు అంత పోటుగాడువా అని చెప్పేసి వన్ సైడే, ఈ తగువ కూడా ఒక సైడే విని కొట్టేశారు సార్. సార్ ఒక డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ కూడా నాకు వచ్చింది సార్. ఎందులో మా ఊరు ఒక వ్యక్తి పర్సనల్ గ్లెజ్జులు పెట్టుకుని టీడీపీ వ్యక్తి నీలకంఠరావు, బెజ్జిపల్లి నీలకంఠరావు అనేసి ఆయన ఇష్టసరం ప్రమేయం చేసుకుని ఆయన ఎక్స్ ఎంపీటీసీ సార్. కేవలం నేను వైసీపీలో ఆయనకి ఆపోజిట్ తిరిగానని చెప్పేసి కేవలం కొట్టించాడు.